అందరికీ నమస్కారం. నేను మీ పిసి రెడ్డి. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి సంక్షోభం అనేది మాత్రం చాలా క్లిష్టమైనది. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి జీవన్ మరణ సమస్య. అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, లేకపోతే వదిలేయండి. అది మీ అభిప్రాయం. ఎందుకంటే 2014 అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వర్గాలు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్సిపి చెప్పినటువంటి మాటలు అవ్వచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కార్పొరేట్ నిర్ణయాలు కావచ్చు, ఏదైనా కానివ్వండి, పక్కన పెట్టండి, అంటే ఇప్పుడుండే పరిస్థితిలో విమర్శించడం అనేది సబబు కాదు. కానీ చాలా వర్గాలు అయితే తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయాయి. మరి 2019 ఓటమి తర్వాత గుణపాఠం నేర్చుకుంటారు, అన్ని వర్గాలని ఏకం చేసుకుంటారంటే ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టేసి ఒక కంచి చేసేశారు. ఇది నేను చాలా వీడియోస్లో మీకు చెప్పున్నాను. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు నేను ఎన్నో రకాలుగా చెప్పున్నాను, షార్ట్స్లో చేస్తున్నాను, వీడియోస్లో చేస్తున్నాను. దాదాపుగా 50-60 వీడియోలు ఇదే అంశం గురించి మాట్లాడున్నాను. ఏంటంటే పదవులు, ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీని ఒక కార్పొరేట్ శక్తిగా తీర్చిదిద్దారు లాస్ట్కి వచ్చేటప్పటికి. ఈ ఏదైతే చెప్తున్నారో, పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, తర్వాత ఇంకా ఏదేదో కొత్త పదాలు, క్లస్టర్లు, యూనిట్లు, ఇలాగ ఒక విభజన పద్ధతి పెట్టేసి ఆ పద్ధతిలో ఏమైపోతుందంటే, ఈ గ్రౌండ్ లెవెల్లో ఒక ఇన్ఛార్జిని ప్రకటిస్తే, అంటే అందరం నేను అనట్లేదు, కొందరు మరీ దారుణంగా పనిచేశారు, ఇంకొకరు రాకూడదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అని చెప్పేసి చాలామందిని దూరంగా పెట్టేశారు. దానివల్ల ఏంటంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత వాస్తవంగా చెప్పాలంటే 20% మంది మాత్రమే కార్యకర్తలు రోడ్డు ఎక్కారు, కానీ మిగతా 80% మంది ఒక భయానక వాతావరణంలో ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే స్వచ్ఛందంగా చేసినా కానీ ఇక్కడుండే ఇన్ఛార్జ్ ద్వారానో, లేకపోతే పార్లమెంట్ అధ్యక్షుడి ద్వారానో, లేకపోతే ఇంకో గొట్టాంగారి ద్వారానో, ఎందుకంటే చాలా రకాలైనటువంటి పదవులు ఇచ్చేశారు ప్రతి ఒక్కదానికి కూడా. మరి అటువంటప్పుడు ఏ విధంగా బయటకు వస్తారో, రేపు పొద్దున చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు చెప్పున్నాను ఆల్రెడీ, చాలా కఠినంగా ఉంటాయి ఆ చర్యలు అనేది. కాబట్టి వాటికి భయపడి కూడా చాలామంది బయటకు రాలేదు. సరే, గతం గత, జరిగిపోయినది జరిగిపోయింది, పక్కన పెట్టండి. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ పెద్దలు ఒక పిలుపు ఇవ్వండి. ముఖ్యంగా నేను నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను, వేడుకుంటున్నాను. సకల జనులు అందరినీ కూడా మీరు ఆహ్వానించండి. రైతు, కార్మిక, విద్యార్థి, యువజన, బహుజన, దళిత, మేధావి వర్గాలని మీరు దయచేసి ఆహ్వానించండి. ఈ పోరాటంలో భాగస్వాములు కమ్మని వాళ్ళకు ఒక పిలుపు ఇవ్వండి. మీరు ఎంతసేపటికి పార్లమెంట్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, యూనిట్, ఈ మాటలు పక్కన పెట్టేయండి. ఒకడు పోతే 10 మంది వస్తారు. ఏదో మీరు ఒక పదవి ఇచ్చినంత మాత్రాన ఓ 10 మంది దూరం అయిపోతారు అనుకుంటే, రానున్న ఎలక్షన్ అనేది చాలా క్లిష్టంగా ఉండబోయేటటువంటి ఎలక్షను. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరి మద్దతు మీకు అవసరం. భవిష్యత్తుని ఒకసారి దూరదృష్టితో ఆలోచించండి. చాలామంది మీరు పిలవకముందే మీకు మద్దతు తెలుపుతున్నారు దేశవ్యాప్తంగా. మరి మీరు పిలిస్తే ఎన్ని లక్షల మంది, వేల మంది మీకు వెన్నదునగా ఉంటారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ పార్టీ కార్యక్రమం అనేది పక్కన పెట్టేయండి. మీరు ప్రతి ఒక్కరిని ఒకసారి ఆహ్వానించండి. బాబు గారు అంటే ప్రతి ఒక్కరికి దైవంతో సమానం. ఆయన రాజకీయంగా నిర్ణయాలంటే, మనం ఒక రాజకీయంగా అనేది ఎదుటి ప్రత్యర్థిని రాజకీయంగానే చూడాలి, కానీ ఆయన ఇంట్లో వ్యక్తిగా చూడకూడదు. అది ఆయన పాలసీ, 100% దానికి సపోర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయ ప్రత్యర్థిగానే అవతలవడం చూస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన వేరే విధంగా చూస్తున్నాడు, అది వేరే విషయం. బాబు గారు రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో ఎవ్వరూ దాన్ని తప్పుపట్టరు. పాలకుడుగా మాత్రం ఆయన మించిన పాలకుడు ఇంకొక 30-40 ఏళ్లలో ఈ దేశం చూస్తుందంటే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయను. పిలవకుండానే ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మీకు మద్దతుగా నిలబడ్డాడు. తర్వాత జడ శ్రవణ్ కుమార్ గారు, ఎంతో మేధావులు వస్తున్నారు మీతో ఉండే అంతకుముందున్న సాన్నిహిత్యంతో. దయచేసి మళ్ళీ వేడుకుంటున్నాను, ఒక పిలుపు ఇవ్వండి సార్. ఈ సమయంలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు అవసరము.
మీరు ఒక్కసారి లోతుగా పరిశీలించండి, పార్టీ శ్రేణులనైతే అయోమయానికి గురి చేస్తున్నారు ఇన్ఛార్జ్ వ్యవస్థ అధ్యక్షులు ఈ పదవులకు సంబంధించి చాలా వరకు. కాబట్టి అక్కడ కూడా మీరు ప్రక్షాళన చేసుకునే దానికి ప్రయత్నించండి, లేకపోతే ఈ వ్యవస్థనే రద్దు చేసేసేయండి. పదవులు, బొంగు, భోషడాలు వీటి వల్ల మీకు ఊడేదేమి ఉండదు, వచ్చేదేమి ఉండదు. కాబట్టి వీలైతే దాన్ని రద్దు చేసేసేయండి. అందరూ పార్టీ కార్యకర్తల్లో కూడా సీనియర్ కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు మీరు చూసుంటారు. ఈ 4-5 రోజుల్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది ఒక అదృష్టం వరం, అది తెలుగుదేశం పార్టీకే సొంతం. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను చాలా చిన్నవాడిని. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇదేదో ఆయన స్వార్థం కోసమో, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసమో పెట్టలేదు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఆయన పార్టీని స్థాపిస్తే ఈరోజు వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు వారసత్వంగా తీసుకొని వస్తున్నాయి తెలుగుదేశం పార్టీని. కాబట్టి ఈ సందర్భంలో సకల జనులు మీకు అవసరము, చాలా బాధ్యత ఉంది ఈ రాష్ట్రం మీద మీకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ, తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ దయచేసి నేను అనేది మర్చిపోయి మనం అనే ఒక పదంతో ముందుకు రండి. ప్రజలు మీ వెంటే ఉన్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, అధికారంలోకి తీసుకొస్తారు. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఒక మంచి రిక్వెస్ట్గా అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.